అందరికీ నమస్కారం. సేవకు వందనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మా మిత్రుడు యాంకరు, మన ప్రజాసేవా సమితి ఉపాధ్యక్షులు నరసింహ, అలాగే ఈ ప్రోగ్రాంకు మన ఎన్నింటి సహకారం అందిస్తున్న గౌరవనీయులు, రాష్ట్ర ఉపాధ్యాయ అవార్డు గ్రహీత మరియు కవి రచయిత గజ్జల వెంకటేశ్వర రెడ్డి గారి ఆయన సహకారంతో, మరి సంఘసేవ న్యూస్ ఎడిటర్ మెహమూద్ ఇది ఈ ప్రోగ్రామ్ను చక్కగా ఎడిటింగ్ చేసి మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్న మా సంఘసేవ న్యూస్ ఛానల్ ఆదరిస్తూ, సేవకు వందనం ఈ ప్రోగ్రామ్ కూడా ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. సంఘసేవ న్యూస్ లో ఎంతో ప్రేక్షకాదరణ పొందినటువంటి ప్రోగ్రాము సేవకు వందనం. సేవకు వందనం అంటే ఎంతో మంది సేవా సంస్థలు స్థాపించి సేవా కార్యక్రమాలు చేసి కొంతమంది మీడియా ముందుకు రాకుండానే సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారండి. అటువంటి వారిని కూడా మీ ముందుకు తీసుకొస్తోంది మా సంఘసేవ న్యూస్. అందులో భాగంగా మన కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి స్పందన సేవా సంస్థ అధ్యక్షుడైనటువంటి సుబ్బరామ రెడ్డి, ఈయననే ప్రొద్దుటూరులో అందరూ స్పందన సుబ్బరామ రెడ్డి అని అంటారు, ఆయన మన వద్ద ఉన్నారండి. ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాల గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. ఇప్పుడు మన వద్ద స్పందన సుబ్బరామ రెడ్డి సార్ వారు ఉన్నారండి. ఆయన పుత్రుడైనటువంటి శెట్టిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు మాజీ మన శివాలయం చైర్మన్, ఆయన కూడా మన వద్ద ఉన్నారు. స్పందన సేవా సంస్థ నుండి ఎటువంటి కార్యక్రమాలు చేశారో మన సుబ్బరామ రెడ్డి గారి కుమారుని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ ముందుగా సార్ మీ ఫ్యామిలీ గురించి, సారు ఎప్పుడు ఎక్కడ ఏ జన్మించారు ఇట్లాంటివన్నీ మా ప్రేక్షకుల కోసం. ముందుగా మన ప్రజాసేవా సమితి అధ్యక్షుడు ఆయుబ్ ఖాన్ గారికి మరియు మా ఉపాధ్యక్షుడు నరసింహ గారికి, మీరు చేస్తున్న ఈ సామాజిక అవగాహన కోసం ప్రజల్లో స్ఫూర్తిని కలిగించేదానికి, సామాజిక సేవను పెంచేదానికి, సమాజానికి ఇంకా కొంత సేవ అందించాలని చేస్తున్న ఈ ప్రయత్నానికి మొట్టమొదట మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. చాలా మంచి కార్యక్రమమే, ఎందుకంటే ఎక్కడో సేవ చేస్తా కూడా తెలియని వాళ్ళు జనరేషన్స్ పోవడం వల్ల సత్యాలు కొన్ని మరుగున పడిపోతుంటాయి, అవన్నీ కూడా బయటికి రావడం అనేది చాలా మంచి విషయం. సుబ్బరామ రెడ్డి గారి గురించి, ఫాదర్ మా తండ్రి గారి గురించి చెప్పాలంటే, ఇప్పుడు జనరేషన్ కాకుండా ఒక 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకందరికీ చాలా సుపరిచితమైన పేరు. 50 సంవత్సరాల లోపల ఉన్న జనరేషన్ కు కొంత గ్యాప్ వచ్చింది. ఎందుకు వచ్చిందంటే దానికి కారణం కూడా ఆయన దాదాపు ఒక 20 ఇయర్స్ బ్యాక్ ఈ ఓకార్డ్ ఆపరేషన్ జరిగింది. జరిగి వాయిస్ లేదు కాబట్టి అప్పటి నుంచి వాయిస్ తగ్గిపోవడంతో కొంత తగ్గించుకుంటా రావడము, దానివల్ల తగ్గిపోవడం జరిగింది. ఇంకా మొదటి నుంచి చెప్పాలంటే 1936 లో ఆయన జన్మించింది. నక్కలదిండే మా ఊరు, ఇక్కడే పొద్దుటూరు దగ్గరే, ఒక 14-15 కిలోమీటర్ దూరంలో ఉంది నక్కలదిండే. అక్కడే స్కూల్ విద్యాభ్యాసం అయింది. తర్వాత ఎస్వి యూనివర్సిటీలో బిఏ ఆనర్స్, అప్పట్లో బిఏ ఆనర్స్ అంటే ఎంఏ ఇంగ్లీష్ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేసినారు. అప్పుడే బిఏ ఆనర్స్ ఎంఏ ఇంగ్లీష్ అప్పట్లోనే చేసినారు. తర్వాత ఇక్కడికి మా నక్కలదిన్నెలో అప్పట్లో 5th క్లాస్ వరకే ఉన్నది. దాన్ని హైయర్ స్కూల్ చేసేదానికని అప్పట్లోనే దాని కోసం కృషి చేసి తెప్పించినాడు ఆయన, ఫాదర్ తెప్పించినారు. అప్పట్లో అక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ అయిపోయినాచి తర్వాత ఎస్వి యూనివర్సిటీలో మాదిరి చేరడము ఈ మాదిరి జరిగింది. ఆ హై స్కూల్ కూడా మా స్థలమే ఇవ్వడం జరిగింది. ఇది దాతలుగా ఇప్పుడున్నారంటే నక్కలదిన్న మెయిన్ హై స్కూల్ దాతలు మేమే, మా కుటుంబమే. సో తర్వాత పొద్దుటూరులో ఆయన అయిపోయిన తర్వాత మ్యారేజ్, ఇక్కడికి వచ్చిన తర్వాత పొద్దుటూరులో స్థిరపడినాను. పొద్దుటూరులో స్థిరపడినాచ్చి పొద్దుటూరు అది రాయల నాటక కళా పరిషత్ అని ఒకటి స్థాపించింది. రాయల నాటక కళా పరిషత్ అని స్థాపించి ఈ నాగేశ్వరరావును అందరినీ పిలిచడము, సాంస్కృతిక కార్యక్రమాలు అవన్నీ చాలా జరుగుతున్నాయి గొప్పగా. ఒక 7-8 ఏళ్ల తర్వాత వరకు బాగా జరిగినాయి ఆ సంస్థ ద్వారా. ఈ కళాకారులందరినీ కళాకారులందరినీ కూడా సంస్థ అంటే ఇప్పుడు అంటే కళాకారులు తగ్గిపోయారు కానీ అప్పుడు బాగా ఉండేవాళ్ళు కళాకారులు. కళల పట్ల కూడా బాగా గౌరవం ఉండేది. సో ఆ కళాకారులందరినీ గౌరవించడం అయినా కూడా ఆ సంస్థ ద్వారా చాలా బాగా చేస్తా అన్నారు. తర్వాత
ఆయన ఇండస్ట్రియల్ ఎస్టేట్ లో ఒకటి శ్రీరామ స్టీల్స్ అని ఒకటి ట్రాక్టర్ ట్రైలర్స్ తయారు చేసేది. కొత్తగా మొదటిసారిగా ట్రైలర్స్ అంటే ఈ ట్రైలర్స్ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ అవి తయారు చేసి ఒక ఇండస్ట్రీ స్థాపించడం జరిగింది. పెట్టి అది ఒక వైపు జరుపుతా ఈ కార్యక్రమాలు సామాజిక కార్యక్రమాలు కూడా జరుపుతా వచ్చి తర్వాత ఇంకా ఈ స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో అప్పుడు ఎక్కువ జరుగుతూ వచ్చి ముందు నుంచి కూడా స్వచ్ఛంద సేవా కార్యక్రమాల పట్ల ఆయనకి ఎక్కువ ఇష్టం, దాని మీదనే ఎక్కువ పోతూ వచ్చాను. ఫస్ట్లో కొంచెం ఒక 10-15 ఏళ్ళు అంటే దాదాపు 40 ఇయర్స్ వరకు కొంత పొలిటికల్ టచ్ కూడా ఉండింది, పాలిటిక్స్ కూడా అంటే ఇవన్నీ మరుగున పడినట్టు కాబట్టి చెప్పాలి మనం. సో పాలిటిక్స్ లో కూడా ఏం జరిగిందంటే అప్పుడంతా ఎట్లున్నదంటే 76-78 జనతా పార్టీ వచ్చింది, జనతా పార్టీ గెలిచింది. జనతా పార్టీ గెలిచిన జనతా పార్టీ గెలిచినప్పుడు అన్ని చోట్ల ఎంపీలుగా జనతా పార్టీ వచ్చినా ఆంధ్రాలో మాత్రం హై కాంగ్రెస్ వచ్చినారు. ఒక నీలం సంజయుడు తప్ప అందరూ వచ్చారు. ఈయన కూడా ఊటుకూరు రామిరెడ్డి పెట్టినాడు, ఓడిపోవడంతో అలైన్మెంట్గా అప్పుడు బాగా యాక్టివ్గా చేయడంతో ఫాదర్కు బీజేపీ టికెట్ కన్ఫర్మ్ అయింది. బీజేపీ కాదు జనతా పార్టీ టికెట్ పొద్దుటూరు 78 కన్ఫర్మ్ అయితే అప్పుడు జరిగింది ఏమంటే ఊటుకూరు రామిరెడ్డి ఓడిపోవడంతో ఎంపీగా ఆయనకు ఒక సీట్ ఖచ్చితంగా ఇవ్వాల్సి వచ్చింది. అది కడపకి ఇచ్చినారు ఆయన. అది ఆయనకి ఇవ్వడంతో బీజేపీ వాళ్ళు 2 టికెట్లు అడిగినారు సమయం అంతా. 2 కడప 1 పొద్దుటూరు. సో కడప ఆయన ఇవ్వాల్సి రావడంతో పొద్దుటూరు ఖచ్చితంగా గౌరపులారెడ్డికి ఇవ్వాల్సి వచ్చింది. అట్లా గౌరపులారెడ్డికి వచ్చింది టికెట్, ఫాదర్కి అక్కడ మిస్ అయింది. తర్వాత సమితి ప్రెసిడెంట్గా పోటీ చేసినారు. సమితి ప్రెసిడెంట్గా కూడా 1981 పోటీ చేసినారు. అప్పుడంతా ఈ ముగ్గురాల రాజకీయాలు అన్ని స్టార్ట్ అయినాయి అప్పుడే. అప్పుడు ఈ రాజారెడ్డి వాళ్ళ గుంపు, రాజశేఖర రెడ్డి, తర్వాత ఆయన కందులబులెడ్డి వర్గాలు తయారైంది. సో దాని ప్రకారం ఆ వర్గాలు అమ్మడైపోయినారు. సమితి ప్రెసిడెంట్గా ఫాదరు ఫాదర్తో పాటు పోటీ చేసిన మన ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే పెద్ద ఆయన వరదరాయుడు గారు ఇద్దరు ఓడిపోయినారు. మా అసిన ఉన్నాడు రఘురామరెడ్డి ఉన్నాడు కదా, ఆయన గెలిచినాడు. ఆయన ముగ్గురు పోటీ చేసి అది జరిగింది. తర్వాత ఈ పాలిటిక్స్కు వీటికి ఇంకా నాకు ఇది సెట్ అయ్యే పరిస్థితి లేదని ఆయన పూర్తి పాలిటిక్స్ వదిలేసి ఈ సేవా కార్యక్రమాలకే మిగిపోవడం జరుగుతుంది అప్పటి నుంచి. ఈ స్పందన సేవా సంస్థ ఎప్పుడు స్థాపించారు సార్? స్పందన సేవా సంస్థ అంటే స్పందన సేవా సంస్థ కంటే ముందు చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఇవన్నీ నేను మొదటి సంస్థ పెట్టక ముందు నుంచి కూడా ఎన్నో చాలా ఉన్నాయి. 84 ఈ పిఎంఎఫ్ పాల ఉత్పత్తిదారులు స్టేట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పాల ఉత్పత్తిదారుల సంఘం అనేది పెట్టింది. ఆ పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నాడు పాలు. మీరు ఆ బుక్ చూస్తే అంత తెలుస్తుంది. పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడిగా ఉండి తర్వాత ఆ పాలిటిక్స్ లో అప్పుడంటే చాలా మీకు తెలుసు కదా 85 అట్లా చాలా టీడీఎస్ పాలిటిక్స్ అప్పుడంతా ఫ్యాక్షన్ ఎప్పుడు బాంబులు గొడవలు ఆ పాలిటిక్స్ ఉండే కడప జిల్లాలో మొదటిసారి ఇనానిమస్ గా పిఎంఎఫ్ చైర్మన్ గా సెలెక్ట్ అయింది. అంటే ఆ 2 వర్గాలకు నాన్ కాంట్రవర్షియల్ గా అనుకుని అందరూ కలిపి ఏకగ్రీవంగా పెట్టారు. అట్లా 2 ఇయర్స్ పిఎంఎఫ్ చైర్మన్ ఉన్నాడు. పిఎంఎఫ్ చైర్మన్ ఉండి దాదాపు 10,000 లీటర్లు ఉండే పాలను 80,000 లీటర్లు తీసుకొచ్చి ఫ్యాక్టరీ ఇప్పుడు పల్లెల్లో కూడా ఎవరన్నా పాత వాళ్ళని అడిగితే చెప్తారు ఈ పాల ఫ్యాక్టరీ ఏమైంది దీని గురించి అని చెప్తే. సో అట్లా జరుగుతూ వచ్చింది. అది ఆ నేపథ్యంలోనే ఆయన పాలపూడి ఫ్యాక్టరీ చైర్మన్ ఉండడం ఆ నుంచి 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ పాలిటిక్స్ ఎంటర్ అయినా వచ్చేసి తర్వాత పూర్తిగా ఈ స్పందన ఈ రోటరీ ట్రస్ట్ రోటరీ క్లబ్ ఆవిర్భావం నుంచి ఫాదర్ ఉన్నాడు. 1960 ఆవిర్భావం స్టార్టింగ్ నుంచి ఆయనే. ఆయన ఒకడే కాదు, కొప్పరస బురావు గారు ఇట్లా నలుగురు కలుసుకొని మొదలు పెట్టినారు. తర్వాత ఓన్లీ రోటరీ సేవలు వల్లనే ఉపయోగం లేదు, దీనికి సపరేట్ ఏదన్నా యూనిట్ ఉంటే బాగుంటుందని ఏ ఆపరేషన్స్ చేసేదానికి రోటరీ ట్రస్ట్ హాస్పిటల్ పెట్టాలని ఈ నలుగురు ఆలోచించి గురు మన శంకరనారాయణ గారు, ఫాదరు మన కొప్పరస బురావు గారు ఇట్లా నలుగురు ఉన్నారు, మన మోహన్ కుమార్ గారి వీళ్ళందరూ కలిసి అనుకుని ఒకటి హాస్పిటల్ చేయబోతే డొనేషన్స్ ఆయన మన చైర్మన్ గారు ఉన్నారు కదా సోమశెట్టి సుబ్బరాయుడు గారు ధన సహాయం దానికి కావాల్సిన సహాయం అంతా సోమశెట్టి గారు. మరి తర్వాత ఆయన మన ఫారిన్ నుంచి మన సోమశెట్టి సుబ్బరాయుడు గారు అప్పుడు చైర్మన్ ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులైన గాదం శెట్టి రామకృష్ణయ్య గారు వీళ్ళందరూ ఆర్థిక సహాయం అందించడంతో ఒక ఐ హాస్పిటల్ నిర్మించడం జరిగింది.
అది 30 ఏళ్ళగా దాదాపు ఒక 15 ఏళ్ల పాటు ఫాదరే ఎగ్జిక్యూటివ్ ఉన్నాడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నాడు. సో అవి ఇప్పటికి కూడా దాని సేవలను కొనసాగిస్తా గొప్పగా సర్వీస్ అందజేయడం జరుగుతుంది. అది మాత్రం ఇప్పటికీ ఉంది, ఎంతో మంది పేదవాళ్ళకి కూడా అది హెల్ప్ఫుల్ గా జరుగుతుంది, సర్వీస్ జరుగుతుంది. దాని తర్వాత ఆయన ఎన్నో ఆల్ ఇండియా రేడియో డైరెక్టర్ ఉన్నాడు, రైల్వే సెంట్రల్ జోన్ కు సౌత్ జోన్ కు 2 సార్లు డైరెక్టర్ ఉన్నాడు. బుక్ లో ఉంది మీకు రాసింది. కేసీ కెనాలు ఆయకట్టుదారుల సంఘం కడప అధ్యక్షునిగా ఉన్నాడు. సో దాంట్లో కూడా ఈ కేసీ కెనాలను పెంచడంలో గానీ కేసీ కెనాల్ ఆధునీకరణలో అన్నింటిలో కూడా ఆయన కష్టపడడం జరుగుతుంది, కృషి చేస్తాడు కూడా జరుగుతుంది. తర్వాత 66వ సంవత్సరంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ సంఘంలో ఉండి 70 వరకు గ్రామీణాభివృద్ధి కృషి చేసింది, గవర్నమెంట్ అపాయింట్ నామినీ పోస్ట్. తర్వాత 72 నుంచి 75 వరకు ఏపీఐడిసి డైరెక్టర్గా ఉండి మన ఇండస్ట్రీ ఏరియా అంటే ఇప్పుడు పాత ఇప్పుడు కాలం కాదు కానీ ఒక దాదాపు 75 ఏళ్ళు అయింది. 50 ఏళ్ల క్రితం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవన్నీ తెలుస్తుంది, అంటే ఇప్పుడు 70 80 ఏళ్ళు ఉన్న మాత్రం వాళ్ళకి అర్థమవుతుంది. 50 ఏళ్ళ క్రితం జరిగింది. సో అప్పుడు అట్లా జరిగింది, ఇండస్ట్రీ ఏర్పాటు చేయడంలో కూడా చాలా కృషి చేయడం జరిగింది. సో తర్వాత దక్షిణ మధ్య రైల్వే జోన్ కమిటీ సలహా సభ్యులుగా, గుంతకల్ డివిజన్ రైల్వే సలహా సభ్యునిగా, సికింద్రాబాద్ జోన్ రైల్వే కమిటీ సభ్యులుగా దాదాపు 6 ఏళ్ళు పనిచేసింది. 6 ఇయర్స్ ఒక 2 ఇయర్స్ గ్యాది, అట్లా ఒక 3 ఇయర్స్ అన్ని జోన్లలో కూడా అడ్వైజర్గా పనిచేయడం. ఇంకా మీకు ఇప్పుడు నేను చెప్పినాను కదా ఇది పాల ఉత్పత్తిదారులు అంటారు, పాల చైర్మన్ అయింది అని చెప్పి 97 98లో అటవీ శాఖ నుంచి వైల్డ్ లైఫ్ వార్డెన్ గా నియమించబడ్డాను. ఇంకా ఈ రోటరీ ట్రస్ట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్నప్పుడు ఎన్నో మెడికల్ క్యాంపులు విపరీతంగా జరుగుతాయండి, మెడికల్ క్యాంపులు కానీ ఎన్ని అప్పుడంటే ఇంత ఇది లేదు కదా, ఇంత సౌకర్యాలు కానీ ఇన్ని లేవు. అక్కడికి పోయి ఆపరేషన్లు చేయాలా, ఆపరేషన్ కూడా ఇంత సింపుల్ కాదు అప్పుడు ఆపరేషన్లు చేయాలంటే. ఇప్పుడు గయా హాస్పిటల్ తయారు కాలే, తయారు కాకముందు నేను చెప్పేది తయారు కాకముందు శుక్లాలు తీయడం అంటే అది పెద్ద పని. తర్వాత ఒక పెద్ద ఒక సందడి పెద్ద క్యాంప్ అంటే పెద్ద పెళ్లి చేసినట్టు అంత సందడిగా జరిగేది అప్పట్లో. సో అవన్నీ అట్లా అవన్నీ సర్వీస్ చేయడం. ఆ మెడికల్ క్యాంపులు అన్ని అప్పుడు ఆయన చీఫ్ ఎగ్జిక్యూటివ్, ఆయన ఆధ్వర్యంలోనే జరుగుతాను జరుగుతాను. అప్పట్లోనే ఎన్ని క్యాంపులు నిర్వహించిండొచ్చు సార్ అందాజుగా? అప్పట్లో దాదాపు నాకు తెలిసి ఒక 200 300 దాకా వివరించు. అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ వేలు జరిగింటాయి, ఆపరేషన్స్ వేలు జరిగింటాయి, ఆపరేషన్ చాలా జరిగింటాయి. బయట చేసి వైద్య శిబిరంలో వచ్చిన వాళ్ళకి ఆపరేషన్స్ అవసరం అయితే తీసుకెళ్తారు, బయటకి వెళ్ళి చేస్తాను. ఇప్పుడు హాస్పిటల్ కట్టాల, హాస్పిటల్ లేదు, కన్స్ట్రక్షన్ కాకముందు బిఫోర్ కన్స్ట్రక్షన్, అదే బిఫోర్ కన్స్ట్రక్షన్ లో వైద్య శిబిరంలో ఎవరికైనా ప్రాబ్లం అంటే ఈ రోటరీ క్లబ్ గానీ రోటరీ ట్రస్ట్ కు ఒక 4 పిల్లర్స్ ఉన్నారు ఫౌండేషన్. పిల్లందరిలో మన కొప్పుర సుబ్రహ్ గారు ఒకరు, ఎక్స్ఎంఎల్ఏ, మన ఆయన ఫాదర్ ఒకరు, శంకర్ నారాయణ గారు ఒకరు, మోహన్ కుమార్ గారు, మోహన్ కుమార్ అని ఆయన కూడా చనిపోయారు. వాళ్ళు 4 బాగా ఉండేది. నేను అప్పుడు ఏదో ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుతాను కాబట్టి చూస్తాంటే అప్పుడు అంతా వీళ్ళు చేసే కార్యక్రమాలు. అట్నే మీ స్పందన సంస్థ ద్వారా ఏదో కొన్ని మొక్కలు నాటారని? స్పందన సంస్థ తర్వాత స్థాపించి 92 93లో ఈ సారాకు వ్యతిరేకంగా ఉద్యమం అనేది ఒకటి వచ్చింది. అది నెల్లూరు నుంచి స్టార్ట్ అయ్యి దీపగుంట్ల నుంచి స్టార్ట్ అయింది, మహిళల నుంచి మొదలుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా విపరీతంగా వ్యాపించడం. మీడియా కూడా బాగా సపోర్ట్ చేసింది, సారాను బాగా నిషేధించాలని చెప్పి సారా నిషేధం చేయాలి. అప్పుడు ఆ సారా వ్యతిరేక ఉద్యమానికి కొంతమంది ఎక్కువ సంఘ సేవకులంతా కూడా ముందుకొచ్చి దానికి చేయూతని ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇక్కడ సారా వ్యతిరేక ఉద్యమం ఒక కమిటీ అని పెట్టి అధ్యక్షుడిగా ఫాదరు, తర్వాత మన రిటైర్డ్ జడ్జి గంగారెడ్డి గారు, ఇదే ఆర్ అహ్మద్ హుసేన్, కొబ్బరా సుబ్రా గారు వీళ్ళంతా కలిసి ఈ సారా వ్యతిరేక ఉద్యమం గురించి ఆ ఫాదర్ అధ్యక్షత ఆధ్వర్యంలో జిల్లా అంతా తిరగడము, అన్ని చోట్ల అవగాహన కల్పించడము, ఈ 2 3 జిల్లాల్లో చేస్తా వచ్చాను.
తర్వాత కలెక్టర్ ఒక మెంబర్గా దీనికి కమిటీ ఈ అవగాహనకు సారా వ్యతిరేక ఉద్యమ అవగాహనకు ఒక మెంబర్గా గవర్నమెంట్కు ప్రిపరెన్స్ చేసేదానికి గాను అవగాహన ఫాదర్ నియమించింది. 1993-1994 విజయభాస్కర్ రెడ్డి దగ్గర మీటింగ్ జరిగింది. ఆయన కూడా ఇవన్నీ పోయి కలవడము చెప్పడం జరిగింది. అందులో మళ్ళీ 1994 ఎలక్షన్స్ రావడం, రామారావు అప్పుడు రావడం రావడమే వ్యతిరేకం సారా నిషేధిస్తా అని చెప్పి వచ్చినాడు ఆయన అధికారం 1994 మద్యపాన నిషేధం అని చెప్పి వచ్చాడు. ఎందుకంటే అది ఆ మద్యపాన నిషేధం అనే దానికి విపరీతంగా వచ్చేసింది రెస్పాన్స్. ఆయన చెప్పడమే చెప్పినాడు, అది కొంతకాలం జరిగింది. మళ్ళీ తర్వాత రాజకీయాలు ఆయన పదవి ఉన్నంత వరకు ఉండేది, ఆయన వెళ్ళిపోయిన తర్వాత జరిగిపోయింది. సో అట్లా జరిగిన ఆ ఉద్యమంలో కూడా బాగా పనిచేసింది. తర్వాత ఇవన్నీ అయిన తర్వాత ఈ స్పందన అనేది చేయాలనేది ఒక ఆలోచన వచ్చి మొదలు పెట్టారు ఈ కార్యక్రమం. దాదాపు 100,000 పైగా మొక్కలు నాటడం జరిగింది. మన ఈ పాలిటీ కాలేజ్ కాడ మొక్కలు ఉన్నాయి కదా, చుట్టూనే మొక్కలన్నీ ఆయన నాటినట్టే. అవును, అట్లే చాలా పెద్ద వృక్షాలే, పెద్ద వృక్షాలే. పొద్దుటూరు మైదపూరు మధ్యన అన్ని చెట్లు నాటినారు కాబట్టి రోడ్ వైడనింగ్ జరిగింది కదా 20 ఏళ్ళ. అప్పట్లో ఇప్పుడు గవర్నమెంట్ కి అవేర్నెస్ లేదు, గవర్నమెంట్ మొక్కలు ఇవ్వడం అనేది కానీ అవేర్నెస్ కానీ లేదు. ఎవరన్నా అనుకుంటే వాళ్ళుగా చేయాలా, వాళ్ళుగా నీళ్లు పెట్టాలా, వాళ్ళుగా చేయాలి, అటువంటిది ఇంత అవగాహన పర్యావరణం గురించి లేదు. ప్రొద్దుటూరు నుంచి మైదుకూరుకి వెళ్ళాలంటే బస్సులో పూర్తిగా నీడే. అటువంటి ఎన్నిసార్లు అనుకుంటాను నేనైతే, ఎవరబ్బాయి చెట్లు వేసింది అని. నిజంగా ఇప్పుడు ఆయన చూస్తుంటే నాకే. అలాగే మన జిల్లాలోనే కాకుండా ఇతర జిల్లాల్లో కూడా పర్యావరణ పరిరక్షణ కింద చెట్లు నాటారా సార్? కర్నూలు, అనంతపురం ఇటు జిల్లాలకు వచ్చేసి ఈ మెయిన్ హైవేస్ ఉన్నాయి కదా, రోడ్స్ ఉన్నాయి, రోడ్స్ అన్నిటికి కూడా చాలా వరకు అదొక ఉద్యమం మాదిరి జరుగుతా జరిగింది. తర్వాత ఈ మన సిమెంట్ ఫ్యాక్టరీస్ లో కానీ ధర్మల్లో రాయలసీమ ధర్మల్ పవర్ ప్లాంట్ లో కానీ చెట్లు నాటడం అన్నింటిలో కూడా విరాళ చేసిన వాటన్నిటికి నీళ్లు అవి అంటే అప్పుడు కొంత పబ్లిక్ లో అవేర్నెస్ ఉండేది. చెప్తే వాళ్ళు పోయడం కానీ ఏమన్నా జరుగుతా అనేది వాళ్ళు కూడా కొంత చేస్తా అన్నారు. మన వాళ్ళు కూడా కొంత చెప్తే రావడం చేయడం జరుగుతుంది. కొంత మన భాగస్వామ్యము అంటే సొందన భాగస్వామి, తర్వాత వచ్చిన బెనిఫిషియల్ భాగస్వామి, వీటన్నిటితో చెట్లు నాటడము అనేది చాలా అవసరమైనది అన్న ఒక భావన అందరికి వచ్చేట. ఎన్ని చెట్లు నాటింటారు సార్? 100,000 పైగానే, 100,000 దాని 100,000 దాటిపోయింది తెలుసు. ఎంత అనేది వచ్చిన డిఎఫ్ఓలు అందరూ కూడా ఇక్కడ పాత డిఎఫ్ఓలకు అందరికి కూడా తెలుసు. స్పందన ఆధ్వర్యంలో అప్పుడు జిల్లా కలెక్టర్ కేవీ రమణాచారి గారు, కేవీ రమణాచారి గారు ఇప్పుడు చాలా మంచి పొజిషన్ లో మననే ఈ మధ్య రిటైర్ అయిపోయారు. ఆయన ఒక చర్చ్ ఫాదర్ థామస్ అని ఆయన కూడా చాలా ఫేమస్. ఇప్పుడు చాలా ఆర్గనైజేషన్స్ చాలా చేస్తున్నాడు, అమెరికాలో ఉన్నాడు ఆయన. ఆయన కూడా కలిపి వేపను పెంచు వేపను రక్షించు అనే ఒక ఉద్యమానికి అంకురాలు పనిచేసిన ఫాదర్ ముగ్గురు కలిపి దాంట్లో అక్షర వృక్ష వ్రాసం అని రమణాచార్య గారితో అక్షర వృక్ష మాసం అని సంవత్సరానికి ఒక 3 నెలలు చేయాలని చెప్పేసి అప్పట్లో చేసి చేయడంతో ప్రతి స్కూల్లో ప్రతి చోట వృక్షాలు పెంచడం ఇవన్నీ కూడా ఒక కార్యక్రమంగా ఆధ్వర్యంలో స్పందన ఆధ్వర్యంలో జరుగుతూ వచ్చాయి. ప్రతి చోట కూడా ఇట్లా ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. అందులో దీనికి గవర్నమెంట్ కూడా అప్పుడు ఇక్కడ పెన్నానది ఒడ్డున ఒక 4 ఎకరాలు భూమి నర్సరీ కని దాంట్లో ఏమంటే ఓన్లీ మెడిసినల్ ప్లాంట్స్ ఈ కలబంద ఇటువంటివన్నీ మెడిసినల్ ప్లాంట్స్ కోసము, దానిలో వల్ల వచ్చే గాలులు కానీ వాటి వల్ల పట్టణంలో మేలు జరుగుతుంది అనే ఉద్దేశంగా ఇవ్వడం జరిగింది. తర్వాత అది ఈ మధ్యన అది ఇంకా పూర్తి వాళ్ళు ఉన్నారు కదా ఫారెస్ట్ వాళ్లకు ప్లస్ తర్వాత ఏటికి పరంబోకు దాని వివాదంగా మార్పడంతో అట్లా నిలిచిపోయింది. ఒక 10 ఇయర్స్ నుంచి అది వివాదం కొనసాగుతానే అట్లా నిలిచిపోయింది. అది జరిగిపోతుంది వచ్చింది. ఆ దాంట్లో నర్సరీలో మెడిసిన్ ప్లాంట్ స్థాపించి ఎంతో మందికి మెడిసిన్ ప్లాంట్ అప్లై చేయడం కూడా ప్లాంట్ తరఫున జరిగింది. ఇంకా స్పందన ద్వారా మిగతా కార్యక్రమాలు కూడా ఈ పేద పిల్లలకు బట్టలు పంచడం, పేద పిల్లలకు చేయడం ఇవి కొంత నేను వచ్చినాక యాక్టివేట్ చేసిన ఎక్కువని చేయడము ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నాం. అంటే స్కూల్ పిల్లలకు కూడా ఏదన్నా
ప్రతిభా పురస్కారాలు ప్రతిభా పురస్కారాలు కూడా అందించారు. ఈ మన ఇప్పుడు నేను అంటే ఫాదర్ వ్యవస్థాపక అధ్యక్షుడు అయితే నేను అధ్యక్షుడిని, మా నాయ ప్రకారం కూడా వైస్ ప్రెసిడెంట్, వెంకటేశ్వర రెడ్డి సెక్రటరీ. ఈ ప్రతి స్కూల్లో వ్యాస రచనల పోటీలు, వ్యక్తిత్వ పోటీలు జరుపుతాం కదా, అవన్నీ జరిపేది, జరిపి దాని ద్వారా కార్యక్రమాలు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేసేది, ఇవన్నీ కూడా పర్యావరణానికి గురించి అవగాహన కల్పించేదని, పిల్లల్లో కూడా అవేర్నెస్ అవేర్నెస్ తీసుకురావాలనే ఒక ప్రయత్నం. కాకపోతే ఆయన మాదిరి డెడికేటెడ్ గా మేము చేయలేము, ఎందుకంటే మేము బిజినెస్ నానక అన్ని పెట్టుకున్నాం. ఫాదర్ అంటే పూర్తి డెడికేట్ గా చేసేవాడు ఆయన, అంటే ఈ ఎన్నో ఉంటాయి కాబట్టి అన్ని అంత డెడికేటెడ్ గా చేయలేము. ఎన్ని స్కూల్స్ లో చేయించారు సార్ ఈ విధంగా? ఆల్మోస్ట్ ఆల్ ఎంత చేసి ఉంటాం అన్నమాట. ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ జరగడం కానీ అన్ని అది స్పందన సేవా సంస్థ, స్పందన సేవా సంస్థ ద్వారానే. ఇప్పుడు మనము మున్సిపల్ హై స్కూల్లో ఇక్కడ ఎంటర్ అయినా ఎంట్రన్స్ లో అటు ఇటు చెట్లు ఉన్నాయి చూడండి. అవును, ఆ చెట్లు రెండు కూడా స్పందన ఆధ్వర్యంలో మేము నాటించినట్టు ఎంట్రన్స్ అది అటు ఇటు అయినాయి చూడండి. పెద్ద వృక్షాలు అయినాయి కూడా, మీకు ఎంట్రన్స్ రోడ్లోనే ఉంటాయి అవన్నీ. అవన్నీ అప్పుడు కాశీ ప్రసాద్ ఉన్నాడు మా ప్రిన్సిపల్ గా, టీచర్ హెడ్ మాస్టర్ ఉన్నాడు. అప్పుడు ఏమైందంటే మేము ఈ శతాబ్ది ఉత్సవాలు చేసినాం, చేసినట్టు సార్ శతాబ్ది ఉత్సవం, దానికి నేను కన్వీనర్ శతాబ్ది ఉత్సవాల్లో. అప్పుడు వడదాయుడి గారు, రఘురామిడి గారు ఇద్దరు అధ్యక్షులుగా ఉన్నారు. నా స్కూల్లో చదువుకున్నా వాళ్ళతోనే అప్పుడు ఇంకేయించి ఆదినాయుడు గారి బుగ్గడితో చెట్లు నాటించడం జరిగింది. చెట్లు ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. కొంతమంది స్పందన స్వచ్ఛంద సంస్థ ద్వారా పేద విద్యార్థులు డొనేషన్లు ఒక ముగ్గురికి నలుగురికి ఇస్తారు, ప్రతి సంవత్సరం ఇస్తారు, ప్రతి సంవత్సరం. కరోనా కరోనా టైంలో రిపోర్టర్స్ కు ఒకసారి జర్నలిస్టులకు అందరికీ వాళ్ళందరికి కూడా మాస్కులు నిత్యావసర వస్తువులు అందజేయడం జరిగింది. అట్లే ఈ వీధిలో కూడా కొంతమందికి పంచడం జరిగింది. కొన్ని చోట్ల దేవాలయంలో కూడా, నేను అప్పుడు శివాలయం చైర్మన్ ఉంది, శివాలయం చైర్మన్ లో కూడా పూజారులకు అందరికి కూడా నిత్యావసర వస్తువులు కూడా అందజేయడం సొంతం ద్వారా. మన ఇతోదిక సేవ, మన చేతనైన సర్వీస్ అదే కదా సార్ అనుకుంటే అసలు కూడా రోజు ఒక అలవాటుగా చేసుకుంటా. ఆ సేవ చేయాలనే కూడా రావాలి, అది మీ తండ్రి గారి పుట్టుకతో వచ్చింది, ఆయన పుణ్యకు పుచ్చుకొని మీకు కూడా వచ్చింది. మీ స్పందన సేవా సంస్థ భవిష్యత్తు ప్రణాళిక ఏమి? భవిష్యత్తు ప్రణాళికలు ఇంకా ఇప్పుడు పర్యావరణం గురించి, చెట్ల గురించి అయితే మనం పెద్దగా చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ అందరికి అవేర్నెస్ వచ్చింది చాలా చోట్ల. ఇంకోటి, ఎంత అవేర్నెస్ వచ్చినా సమస్య ఎక్కడొస్తుందంటే అప్పటికిప్పటికీ బాధ్యత రాహిత్యం వచ్చింది జనాల్లో. అప్పుడు మనం చెప్తే నీళ్లు పోయడము రక్షించడమో చేస్తాన్నారు, ఇప్పుడు చేయడం లేదు, కష్టం అయిపోయింది. నేను అందుకే మనం ఎన్ని నాటినా సాధ్యం కాదని నేను మా ఊరి దగ్గరే, మా భూమి ఒక 20 ఎకరాల భూమి తీసుకుని, ఆ 20 ఎకరాల భూమిలో దాదాపు 20-25 వేల చెట్లు నాటా, డ్రాగన్ ఫ్రూట్ రకరకాల చెట్లన్నీ, కొన్ని మహాగణి చెట్లు, కలప వృక్షాలు, కొన్ని ఇవి అన్ని కలిసి 20-25 వేల వృక్షాలు నాటా. అంటే అఫ్కోర్స్ అది కొంత కమర్షియల్ కూడా ఇంక్లూడ్ అయ్యి ఉండొచ్చు, కానీ అల్టిమేట్లీ అది కూడా పర్యావరణానికి ఉపయోగపడేది కదా. సో ఆ కార్యక్రమం కూడా ఒకటి చేస్తాం, అది కూడా స్పందన తరఫునే. ఒకటి స్పందన తరఫున ఈ ఆర్గానిక్ ఫుడ్స్ ఉంటాయి కదా, ఆర్గానిక్ ఫుడ్స్ ను తక్కువ ధరలో జినయంగా అందరికీ అందజేయాలనేది ఒక ఆలోచన ఉంది. దాని మీదనే కొంత చర్చలు జరుగుతున్నాయి, అది కనుక సఫలీకృతం అయితే అది కూడా కొంచెం పెద్దగానే చేస్తాం. ఆర్గానిక్ వస్తువులు పరమశివుని ఆశీస్సులు మీకు ఎలా ఉండి అది కూడా సక్సెస్ కావాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆయన ఫాదర్ చేసిన కార్యక్రమాలన్నీ దాదాపు 72వ సంవత్సరం అట్లా ఆయనకు ఆపరేషన్ జరిగింది, దాంతో వాయిస్ లేకపోవడం అనేది కొంత ఇబ్బంది కావడంతో కొంత తగ్గించుకుంటూ రావడం జరిగింది. ఇప్పుడు ఆయన వయసు దాదాపు 89 సంవత్సరాలు. అలాగే మీ తండ్రి గారికి ఎంతమంది పిల్లలు, అంటే మీరు అన్నదమ్ములు అక్క చెల్లెలు ఎంతమంది? మేము 3 అన్నదమ్ములు అండి, ఒక చెల్లెలు. చెల్లెలు బ్రదరు ఆయన పెద్ద, ఆయన సుధాకర్ రెడ్డి అని, ఆయన రిటైర్డ్ అయి వైశ్య బ్యాంక్ ఎక్కడ మన బెంగళూరులో ఉన్నాడు, బెంగళూరు చెట్టాను. ఇంకా నా గురించి తెలిసిందే. మూడో వ్యక్తి మా తమ్ముడు రవిశంకర్ రెడ్డి అని, స్టేట్స్ లోని అమెరికాలో సెటిల్ అయినాడు, అతను సిటిజన్ కూడా, అమెరికన్ సిటిజన్షిప్ కూడా వచ్చింది అమెరికా. మా సిస్టర్ సునీత అని, ఆయన సునీత శేఖర్ అని, ఈ అరవింద స్పిరిచువల్ సొసైటీలో ఉంది
ఆమె బుక్స్ కూడా మంచి స్పిరిచువల్ రైటర్ ఆయన, చాలా చాలా బుక్స్ కూడా రాయడం జరిగింది. ఈ మధ్యనే వచ్చిన ప్రతి వారం ఆంధ్రజ్యోతిలో వస్తూ ఉంటుంది ఆమె వ్యాసం, చాలా చాలా సంవత్సరాలు వచ్చింది. ఇస్తాను బుక్స్ కూడా మీకు దానికి సంబంధించిన బుక్స్ కూడా ఇస్తూ ఉంటుంది. ఆమె కూడా హైదరాబాద్లో ఉంది మా సిస్టర్. సో ఇది చివరిగా మా సంఘసేవ న్యూస్ ప్రేక్షకులకు మీరు ఏమన్నా చెప్పదలిచింది? సంఘసేవ చేస్తున్న కృషి ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు కాలంలో ఏ పనికైనా కానీ ప్రచారం అనేది ఉండకూడదు, తెలియకూడదు, దానం కానీ ఏమన్నా అనేవాళ్ళు. అది అది కరెక్ట్ కాదు, కరెక్ట్ కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే అది తెలిస్తే 10 మందికి ఇంకో 10 మందికి ఆలోచన కలిగి స్ఫూర్తి స్ఫూర్తిదాయకమైన ఆ ప్రయత్నంలోనే ఆ నేపథ్యంలోనే మీరు చేసే ఈ పని, ప్రతి ఒక్కరి సేవా కార్యక్రమాలు కానీ ప్రతి ఒక్కరు చేసే కార్యక్రమాలు కానీ ఇవన్నీ అందరికీ తెలియడం వల్ల ఇంకా 10 మందికి చేయాలనే ఆలోచన వస్తుంది. దానివల్ల ఈ సమాజానికి ఎక్కువ సేవలు, అన్నార్థులకు అందరికి కూడా ఎంతో మేలు జరగడం జరుగుతుంది. కాబట్టి ఇది చాలా మంచి కార్యక్రమం, చాలా గొప్ప కార్యక్రమం కూడా. మా ప్రేక్షకులకు చెప్పేది ఏముంది, మనము పర్యావరణాన్ని పరిరక్షించకపోతే నష్టపోయేది మనమే. అందులో ఏమి మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా కాదు, ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మనమే అంతే. నేను చెప్పేది కొన్ని అప్పుడైతే శతాబ్దాల్లో దశాబ్దాల్లో ఉన్నది, ఇప్పుడు అట్లా కూడా లేదు. ఏళ్లలోనే నెక్స్ట్ ఇయర్కి ఇయర్కే మార్పు వస్తుంది. సో అది ఇప్పటి నుంచే మనం అవేర్ చేసుకోకపోతే మనమే నష్టపోతుంది. కాబట్టి వాటి మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం. అంతే, చాలా సంతోషం సార్, బాగా చెప్పారు. విన్నారు కదండి, మన స్పందన సేవా సంస్థ అధ్యక్షుడైనటువంటి స్పందన సుబ్బరామిరెడ్డి గారి పుత్రుడు చెట్టిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్ చేసేటువంటి సేవా కార్యక్రమాలు, అలాగే రోటరీ క్లబ్ ఏర్పడడానికి ఎంతో కృషి చేశారు. అలాగే మన పొద్దుటూరు నుంచి మైదిగురికి వెళ్లే దారిలో ఉన్నటువంటి చెట్లని ఒకప్పుడు, ఇప్పుడు అంటే లేవండి, ఒకప్పుడు ఉన్నటువంటి చెట్లు ఆయన నాటినవే. అలాగే మన ప్రొద్దుటూరు పట్టణంలో ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీలో కూడా కొన్ని వేల చెట్లు నాటారు, అవి కూడా పెద్ద వృక్షాలే ఇప్పుడు 10 మందికి నీడనిస్తున్నాయి. అంతేకాకుండా ఎంతో మంది మన స్పందన సేవా సంస్థ ద్వారా ఎంతో మంది పేద పిల్లలకు ఆర్థిక సహాయం కూడా అందించారని చెప్పారు. అలాగే ప్రొద్దుటూరులో పిఎంఎఫ్ రావడానికి కూడా మూల కారణము, అలాగే ఆయన ద్వారా ఎంతో మందికి ఎన్నో మేలు జరిగిందని కూడా తెలియజేశారు. అలాగే చూస్తూనే ఉండండి, మరొక సేవకు వందన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.